అభిమానులంతా మీకు అభిమానులైపోయారు వాళ్ళంతా వాళ్ళ దేవుడు అని ఎలా అయితే భావిస్తారో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మా దేవుడికి పాట పాడావు సినిమాలో అని చెప్పి వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ దగ్గరికి కూడా వస్తున్నారు మీకు పూలదండలు వేస్తున్నారు సన్మానిస్తున్నారు సత్కరిస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీ మాటల్లో గొప్ప సాయం అది నా గౌరవం చాలా పెరిగిపోతుంది ఆయన నాది కాదా గౌరవం ఆయనదే ఆయన పొంటినే నాకు వస్తుంది గౌరవం ఆయనకు సరిపోయిన పాట పాడడం అంటున్నారు అంతే నీ కంఠము నీ నోరు నీ కంచకంఠం శబాస్ భీమన నాయక అన్నప్పుడు అది వాళ్ళ రెంకలు రోమాలు ఇప్పుకపోయినాయి అంట నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి మిమ్మల్ని ఆయన మీతో మాట్లాడిన విధానం కానివ్వండి వాటిలో మీకు అనిపించిందా ఇంతటి గొప్ప ఆయన ఈయన అని చెప్పి లేదంటే ఎలా మాట్లాడారు మీతో ఆయన సంభాషణలు ఎలా జరిగాయి నేను గుర్తుపట్టలే మావిడి హరికృష్ణ డైరెక్టర్ గారు డైరెక్టర్ సార్ మొగులయ్య నీకు ఒక ఫోన్ వచ్చింది మాట్లాడతామంటే అవును సార్ పవన్ కళ్యాణ్ సార్ నీతో మాట్లాడతాడంట మాట్లాడు సినిమా యాక్టర్ పాట పాడాలన్నాడంట సరే సార్ మాట్లాడతా అన్న ఫోన్ నెంబర్ ఇచ్చిండు మేడం ఫోన్ చేసిండు ఆయన పియా హలో నమస్కారం సార్ ఎవరు అన్న హలో నేను పవన్ కళ్యాణ్ సార్ను మీది ఇక్కడ రాగలుగుతారా నీకు ఏగిలు వస్తుంది వస్తారా అన్నాడు ఇంకా అంతే అంటే వస్తాం సార్ అన్న ఇంకా మళ్ళీ మాట్లాడలే పెట్టేసాడు ఫోన్ ఇంకా అంతే ఇంకంటే వస్తా అన్నప్పుడే పెట్టేసా కదా నేను ఇంకా మాట్లాడదాం అనుకుంటే కదా అనుకుంటే నేను అనుకుంటే పియ మాట్లాడాను మొగులయ్య గారు మీరు ఎక్కడ ఉంటారంటే నా అడ్రస్ చెప్పిన అంతా చెప్పిన తెల్లటల కారు వచ్చింది కాళ్ళు ఎక్కించుకొచ్చి హైదరాబాద్ హోటల్కు తెచ్చి కూర్చోబెట్టి తాను చేపించుకున్నా అన్నం తిన్నా మంచిగా నీట్గా అయిపోయి ఆడికి సార్ దగ్గరికి పోయి ఆడకు నిలబడ్డాం కారు దిగి అయితే నేను ఏడంగా వస్తున్నా సార్ అని నేను ఇట్లా చూస్తున్నా ఒక బస్సు ఇల్లు లేకుంటుంది కదా అందంగా దిగిండు తెల్ల బస్సులా పెద్ద బస్సు అది బాగుంది అండ బస్సులోకి వెళ్ళి దిగిండు దిగి ఇట్లా కిందికి వస్తుంటే ఆయన ఎవరు అని నేను అనుకున్నా నాకేం గుర్తు బస్సులో నుంచి దిగుతున్నారు ఎవరు అనుకున్నా నేను సార్ అనుకోలేని నమ్ము అంటే దిగిండు దగ్గర వచ్చాడు మొగులయ్య గారు నమస్కారం అన్నాడుగా నమస్కారం మొగులయ్య గారు అన్నప్పుడు నమస్తే సార్ అని ఒక్క చేతిని పెట్టిన నాకు రెండు చేతులు పెట్టలే నేను సారు కాలే సార్ అనుకోలే నేను నాకు తెలియదు కదా నమస్కారం అని నమస్కారం సార్ అన్న సార్ రాకపా ఈయన ఎవరో నిలబడ్డాడు అని నేను అనుకుంటున్నా సార్ ఇంకా రాకపా నేను చూస్తున్నా అక్కడిక్కడ పెద్ద సార్ ఆయన బూట్లు గిట్ట ఉంటాయి పైంట్ ఉంటాడు మంచిగా ఉంటాడు దర్జగా ఉంటాడు కదా అని నేను అనుకున్నా కానీ ఇంత సింపుల్గా ఉంటాడు అని అనుకోలే కానీ చాలా అంత గొప్ప అయినా కూడా ఒక ఏమంతా హుందాతనము అది చూపిలేదు లేదు చాలా ఒక చాలా ఇలువగల్లోళ్ళు వాళ్ళు చాలా మంచోళ్ళు